కోర్టుకు పోవాలి, బస్ చార్జికి ఏమో 2 రూపాయలు కూడా లేవు, ఏం చేయాలబ్బా? ఏంటో ఈ వకీల్ జీవితం. 5 రూపాయలు, ఇంకొక 5 రూపాయలు ఉంటే కోర్టుకు ఆటోలోనే వెళ్ళిపోవచ్చు. మనకు కూడా అదృష్టం ఉంది. 50 రూపీస్. ఈరోజు మనం కోర్టుకి ట్యాక్సీలోనే పోవచ్చు. భలే మంచి. 500 రూపాయలు, దీంతో నేను ఫారిన్ కోర్టుకి ఫ్లైట్ లోనే పోతా, ఫ్లైట్ లోనే వస్తా. ఆహా, ఈ రోజు పొద్దున్నే అమ్మవారి ముఖం చూసినట్టున్నాను. అందుకే డబ్బులే డబ్బులు, ఇంకా ఏమేమి దొరుకుతాయో, ఇంకా ఎన్నెన్ని వస్తాయో. ఎవరై నువ్వు, ఎందుకై కొట్టా? నేను కొట్టాను కదా. నువ్వు నిజమైన వకీలైతే నువ్వు నా మీద కేసు పెట్టి నన్ను లోపలి, లేదా ఈ డబ్బులన్నీ నావే తిరిగి ఇచ్చేసే. దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ తాత నా చేతిలో పెట్టి దోచేస్తున్నావు కదయ్యా, డబ్బులు మాత్రం నేను తిరిగి ఇవ్వను. నేను బాగుండాలి, అందుకే నువ్వు లోపల ఉండాలి. గోవింద్ వచ్చాడా? వచ్చాడు సార్. వాడు చీటికి మాటికి జైలుకి ఎందుకు వస్తున్నాడో నాకు మాత్రమే తెలుసు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీ నెంబర్ 234ని కలవడానికి వీల్లేదు. ఒకవేళ కలిస్తే నా ఉద్యోగం పోతుంది. వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరిగితే వాళ్ళు తప్పించుకుంటారు, నేను తప్పించుకోలేను. చీటికి మాటికి బయటికి పోయిస్తున్నారే, మళ్ళీ జైలుకి వచ్చారు, ఏ పార్టీ గెలిచిందనా చెప్పండి అన్నా. అన్నా నేను చెప్పను. ఇదిగో తమ్ముడు, తమ్ముడు ఊరికి పోయొచ్చావు కదా, నా కొడుకును చూసావా? పరీక్ష పాస్ అయ్యాడో లేదో చెప్పు తమ్ముడు. ఎలా ఉన్నాడు చెప్పు తమ్ముడు. నన్నేది అడగద్దు తమ్ముడు. తమ్ముడు వదిన చూసావా, వదిన ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు చెప్పు తమ్ముడు. తమ్ముడు అన్నా మా ఇంటికి పోయారా, పిల్లల్ని చూసారా, ఏదైనా చెప్పారా అన్నా? చెప్పారా? ఏం చెప్పారు? నేను చెప్పను. మా అల్లుడు 5 సంవత్సరాల నుంచి ఈ జైల్లో ఉన్నాడు. నేను ఎన్నిసార్లు ఈ జైలుకి వచ్చాను, ఒక్కసారి హెల్ప్ చేయండిరా, మా అల్లుడిని చూడాలి అన్న నన్ను ఎవడైనా హెల్ప్ చేశాడా? జైలర్ వదలటం లేదమ్మా. అలా అయితే నేను చెప్పను. మీరు ఈ జైలుకి కొత్తనా? అవును. ఏం తప్పు చేసి మీరు జైలుకి వచ్చారు? వరదరాజనేవాడిని హత్య చేసేందుకు ప్రయత్నం చేశాను, పట్టుకొని లోపలేశారు. మీరన్నా? ఆ వరదరాజుని కాపాడడానికి వెళ్తే నన్ను పట్టుకుని జైల్లో వేశారు. మీరు? ఆ వరదరాజుని నేనే. నిద్రపోతున్నాడా, నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడా? ఏయ్, మిగతా సెల్స్ గురించి నాకు బాధ లేదు. ఖైదీ నంబర్ 234 ఉండే సెల్ ని కంట్లో ఒత్తులు పెట్టుకుని వాచ్ చేయాలి, తెలిసిందా? సరే సార్. బీ కేర్ఫుల్. అలాగే సార్. అలడా, నువ్వు జైలుకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో నేను 100 సార్లు జైలుకి వచ్చాను అల్లుడు. నువ్వు ఇంతవరకు నాకు కనిపించలేదు అల్లుడు. నా మాట నీకు వినపడుతోందా అల్లుడు? ఈరోజైనా మాట్లాడవా అల్లుడు? నాకు తెలుసు అల్లుడు, ఇంతవరకు మాట్లాడను, నువ్వు ఇక ముందే మాట్లాడతావు. నా కోసం మాట్లాడకండి అల్లుడు, నా కూతురు కోసం మాట్లాడండి. కొంచెం నా కూతురిని తలుచుకోండి. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. నాలో నచ్చిన మంచితనమే తనకిష్టమని చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. మాసంలో మాకసిర మాసం,
ఏడాదికి ఒకసారే మనసులోన కలిగేది ఓ ప్రేమ ఒకసారే. మాసంలో మార్గశిర మాసం ఏడాదికి ఒకసారే మనసులోన కలిగేటి ఓ ప్రేమ ఒకసారే. వంగిన హరివిల్లే తల వంచి నిలిచిందమ్మా మామిడి తోరణం కట్టి నన్ను రమ్మని చెప్పేనమ్మా. అరే ఊరంతా గుంపుగా కూడి ఇప్పుడు నువ్వేగా నాకు సాక్షి. పట్టు చీర కట్టి గట్టి మేళకొట్టి తన తాళి కట్ట రమ్మని చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. చెప్పేనమ్మా చెప్పేనమ్మా అళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. గుడిసెలోన కలిసుంటేను నీతోనే గడిపేస్తా కొన ఊపిరుండే వరకు నీతోనే బతికేస్తా. గుడిసెలోన కలిసుంటేను నీతోనే గడిపేస్తా కొన ఊపిరుండే వరకు నీతోనే బతికేస్తా. తనువుతో దూరం ఉన్నా నీ చెంత ఉంటానమ్మా. తనువుతో దూరం ఉన్నా నీ చెంత ఉంటానమ్మా. నీ చెప్పేదంతా నిజమమ్మా అరే దానికంత నువ్వేగా సాక్షి. రోజు గడిచిపోవు ముగిసిపోవు కాని బతుకంత పక్కలోనే నువ్వేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. చెప్పేనమ్మా చెప్పేనమ్మా కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. నాలో నచ్చిన మంచితనమే తనకిష్టమని చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా. చెప్పేనమ్మా చెప్పేనమ్మా కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. అలడో మీరు నా కూతురు జ్ఞాపకంతోనే ఉన్నారు. నా కూతురు నీ జ్ఞాపకంలోనే ఉంది. మీ ఇద్దరి జ్ఞాపకంలో నేనున్నాను. నాకు అది చాలడు. అది టైం అయింది వెళ్ళి పడుకో. ఇలా రావయ్య చెప్తానండి. అయ్యో టోపీ ఇవయ్యా టోపీ ఇవయ్యా. ఉదయం తీసుకా. ఓకే ఓకే నాకు సంబంధించినంత వరకు ఏ కేసైనా అందులో ఒక న్యాయం ధర్మం ఉండాలి. అప్పుడే ఈ రాధ కోర్టు మెట్లెక్కుతుంది. మీ కేసు ఏంటో క్లియర్ గా చెప్పండి. పదేళ్లగా ఓ సినిమా థియేటర్ నడిపిస్తుంటే నిన్నొచ్చిన ఒక ఇన్స్పెక్టర్ 10 నిమిషాల్లో మూయించేశాడు. ఎందుకంటే మామూలు అడిగాడు. ఏమన్నానా? నిజంగానా? లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పేమంటారా? చెప్పేసి అప్పుడే కదా న్యాయం చేయగలం. అదేంటంటే అండి, పేరుకు మాత్రమే సినిమా థియేటర్, దానికి లైసెన్స్ కూడా లేదు. రాత్రిపూట రికార్డ్ డాన్స్, సారాయి, ప్యాకాట, దగ్గర దగ్గర ఒక క్లబ్బే నడిపిస్తున్నాను. ముందులే ఏమైందండి? లేవయ్యా. ఏమైంది? మరేంటయ్యా, మా నాన్న జైలు సూపరింటెండెంట్, మా అన్న ఒక పోలీస్ ఆఫీసర్, నేను ఒక లాయర్. మా కుటుంబమే చట్టం కోసం బతికే కుటుంబం. నా దగ్గరికి ఇలాంటి కేసు తీసుకొస్తావు? గెట్ అవుట్, పోవయ్యా బయటికి. పోతానమ్మా, డబ్బులిచ్చి కేసు నడిపిద్దాం అనుకున్నా నువ్వు ఒప్పుకోలే. వదిలే, లంచం ఇచ్చా ఇన్స్పెక్టర్ నీ ఏరియా నుంచి మార్చుకుంటే నా పేరే మార్చుకుంటా. వీడి అద్దాలు మీసాలు. మేడం కమిన్. ఏంటి? రేపు స్వాతంత్ర దినం, సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మన్నారు. సరే వస్తానని చెప్పు. ఓకే మేడం. ఏటయ్యా వార్డెన్, ముందున్నట్టు మన జైలు అంత నీట్గా ఉండట్లేదే. ఏ చూడు, జైలుకి వచ్చినప్పుడు ఇప్పేసిన షర్ట్ అలాగే ఉంది. అంటే ఇస్త్రీ చేసి మడత పెట్టి ఇవ్వాలి కాబోలు. సంవత్సరంలో ఇన్నిసార్లు వచ్చిపోతున్నాను కదా, ఆ మాత్రం చేయలేరా మీరు నాకు? అరేడా, ఒక వారం రోజులుగా జైల్లో సంతోషంగా ఉన్నాను. రేపేదో స్వతంత్ర దినోత్సవం జెండా ఎగరేస్తున్నారట కదా, నన్ను విడుదల చేసేస్తున్నారు పాపాత్మలు. టైంకి తింటా ఉన్నాను అల్లుడు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఏంటి పోయేస్తాను అన్నాను, బాధపడక. ఏంటి మళ్ళీ వస్తావా? వెంటనే వచ్చేస్తానయ్యా. మోహన్, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామ్మూర్తి జెండా ఎగరడానికి వస్తున్నాడు.
నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం. 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 బాగున్నారు కదా అయ్యా? నమస్కారం. 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 రామ్మూర్తి, నీ గత జీవితాన్ని తెలిసిన వాడినిరా నేను. మన స్వతంత్ర జెండాను ఎగరేసేందుకు నీకే అర్హత ఉంది? నువ్వేమన్నా ఈ దేశం కోసం పోరాడిన నాయకుడు వా, లేక అనుచరుడివా? త్యాగతనుడు నిలబడే ఈ స్థలంలో అర్హత లేని పౌరం బోకువి నువ్వు నిలబడతావా? లక్షల మంది రక్తం చిందించి తెచ్చిన ఈ జెండా పక్కన నిలబడేందుకు నీకు అర్హత కూడా లేదు. వాడి జెండా ఎగరనియద్దు. వాడికి అర్హత లేదు. జై హింద్ వందే మాతరం. బ్లడీ ఫుల్. మిఠాయి తింటావా? స్వతంత్ర దినం మిఠాయి తిను. ఆయన జెండా ఎగరేయకూడదని అరిచావే? ఆయన జెండా ఎగరేస్తే ఎంత జగజ్యోతిగా ఎగురుతుందో చూడు. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు న్యాయమైన వాళ్ళు మన జెండాను ఎగరేయలేరు. లేడీ రాస్క్. ఆగండి, ఆగండి. ఏమంటున్నారా? ఆ రామ్మూర్తి మీ అల్లుని జైల్లో కొట్టించాడు. అల్లుడు, అల్లుడు, వీళ్ళందరూ నీకు ద్రోహం చేశారు అల్లుడు. మీరు ఎప్పటికైనా నిరపరాధని తెలుస్తుంది అల్లుడు. ఆ రోజు వీళ్ళ వేషాలన్నీ తెలుస్తాయి అల్లుడు. స్వతంత్ర దినోత్సవం నాడు మీ మొహం మీద ఉమ్మేశాడు కదా ఆ రామ్మూర్తి, వాడిని వదలద్దల్లుడు. సింహాన్ని గుహలో బంధించి పెట్టి వీళ్ళు వేడుక చూస్తున్నారు, కానీ ఆ సింహం బయటకు వస్తే ఏమవుతుందో వీళ్ళకే తెలియకుండా ఉంది అల్లుడు. మీరు ఎప్పటికైనా కడిగిన బంగారమే అల్లుడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి అల్లుడు. ఒక్కడిని చంపితే హంతకుడు, కానీ ఎక్కువ మందిని చంపితే వీరుడు అల్లుడు, మహావీరుడు. వాడిని వదలద్దల్లుడు. బాలనసలు వదలలేకూడదు అల్లుడు. అలా వదిలేస్తే నా కూతురు మీద మీరు పెంచుకున్న ప్రేమకు విలువ లేకుండా పోతుంది అల్లుడు. ఇలా రా సార్. భోజనం అంటే కూర్చొని చేయాలి. ఒకడు పరిగెత్తుతూ తింటున్నాడు, ఒకడు గెంతుతూ తింటున్నాడు. ఏంటయ్యా విషయం? ఏం చెప్పమంటారు సార్? నాన్ వెజ్ పెట్టే రోజు వీళ్ళు అల్లరి తట్టుకోలేకపోతున్నారు సార్. జైల్లో మనం పెట్టిందా సార్ చట్టం? వాళ్ళు పెట్టేదే కదా చట్టం. దానికి తోడు వేరే పార్టీ పెడుతున్నారట. అవును కదా. సరే నువ్వు వెళ్ళు సార్. ఏమయ్యా, అందరూ భోజనం చేశారా? అందరూ భోంచేశారు, కానీ గోవింద్ మాత్రం భోంచేయని మొండిపట్టి పడుతున్నాడు సార్. ఈ రోజు మాంసం అని చెప్పావా? చెప్పాను సార్. రెండు మెత్తటి ముక్కలు తీసి వేయకపోయావా? చెప్తే వినట్లేదు సార్. పచ్చి మంచి కూడా తాకుండా నిరాహారదీక్ష చేస్తూ చస్తానన్నాడు సార్. అయ్యయ్యో, జైల్లో ఎవడైనా చచ్చిపోతే నా ఉద్యోగానికి అసలు వస్తుంది. వాణ్ణి ఏదైనా చేసి భోంచేసేట్టు చెయ్యి. ఎవరు? నేనా సార్? 14 సంవత్సరాలు జైల్లో ఉన్న నేను రేపు రిలీజ్ కాబోతున్నాను. కావాలంటే ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. అంతేకాని ఆ మహానుభావుడి దగ్గర పంపించకండి సార్. నాకు ఆకలిగానే ఉంది, కానీ మనిషిగా పుడితే ఒక వైరాగ్యం కావాలి కదా. ఒకటి నువ్వు తినాలి, లేకుంటే మమ్మల్ని తిన్నివ్వాలి. ఉపవాసం పేరుతో అన్నం ముందు పెట్టుకుని ఎలా ఊరికే ఉండేది? చేతికందేది నోటికందట్లేదే. అలా అడుగు. ఇలా చూడండి, నన్ను తొందర పెట్టకండి. నా అల్లుడు చెప్పకుండా నేను తినేది లేదు. అలాగైతే నీ అల్లుడు చెప్తేనే తింటావు, అంతే కదా? అర్థమైందిలే బాబు. ఈ కాలంలో జైల్లో అన్నం పెట్టడమే పెద్ద విషయం. ఈ సంబడానికి నీ మామగారు ఉపవాసం అంటున్నాడు. ఉపవాసం ఉంటే పర్వాలేదు, కర్మగాలి చస్తే నా ఉద్యోగానికే ఎసరొస్తుంది. నా ఉద్యోగం పోయినా పర్వాలేదయ్యా. నీకంటూ ఉన్న ఒకే ఒక వ్యక్తి నీ మామే, వాడు పోతాడేమో. అల్లుడితో జైలర్ ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటా. మావయ్యా,
భోంచేయండి. తింటా అల్లుడు, సంతోషంగా తింటా. నా అల్లుడే చెప్పాడు తినేస్తానయ్యా. ఓ కొమ్ము అల్లుడు, ఈరోజు అల్లుడు సంతోషంగా తింటున్నాను. మిమ్మల్ని కొట్టిన వాడే బతిమాలేటట్టు చేశా. అది చాలు అల్లుడు నాకు. తింటాను అల్లుడు, సంతోషంగా తింటాను అల్లుడు. ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు? తింటానే బలం వచ్చేసింది. బలం వచ్చినట్టు తెలియాలి కదా, దానికోసం నన్ను కొడతావా? నీది పెద్ద సమస్య అయిందయ్యా. అన్నా టైం ఎంత? ఇలా రా, నువ్వు చేసిన తప్పుకి సంవత్సరం తర్వాత ఇప్పుడే రిలీజ్ అవబోతున్నా. ఇప్పుడు టైం అడిగి ఏం చేస్తావు? నిద్రపోతానన్నా. అంటే నువ్వు టైం చూసే నిద్రపోతున్నావా? ప్రయత్నం అన్నా. ముందుగానే ప్రయత్నం చేసే మీరు ముగ్గురు లోపల ఉన్నారు, మళ్ళీ ప్రయత్నం చేసి ఏం చేయబోతున్నారు? నో క్వశ్చన్. నేనేం నేను అడగలేదే. నేనేం మాట్లాడలేదే. ఇప్పుడు ఏదో మాట్లాడినట్టుంది. వాడేం మాట్లాడలేదే. వాడేం మాట్లాడలేదు. నువ్వెందుకు మాట్లాడతావు? నేనేం మాట్లాడలేదండి. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడలేదా? మాట్లాడలేదండి. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఊళ్ళో నేను నిర్వహిస్తున్న సారాయి వ్యాపారాన్ని ఆంధ్రదేశమంతా విస్తరించడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నా మాట మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. అయ్యగారికి డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు మాకేం భయం? రేటు ఎంతైనా చెప్పండి, మేం కొనేందుకు తయారు. ఇలా చూడండి, గవర్నమెంట్ రేటు ఒక ఎమ్మెల్కి 20 పైసలు. ఈ రామ్మూర్తి సరుకుకి మీరు కేవలం 10 పైసలు ఇస్తే చాలు. ఇక లాభం ఎంత వస్తుందో మీరే లెక్కలేసుకొని చూసుకోండి. మీ మీ ఏరియాకు మీరే ఫిక్స్ చేసుకోండి. కావాలి కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు. 500 నోటుకి డిమాండ్ ఎందుకు పెరిగిందో ఇప్పుడే నాకు అర్థమవుతోంది. మిస్టర్ కాళిదాసు, స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 15 మంది ఖైదీల్ని రిలీజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను. అందర్నీ రిలీజ్ చేశారు, ఒక్క మోహన్ అనే వ్యక్తిని తప్ప. కారణమేంటి? అది ఏంటంటే సార్, నో ఎక్స్క్యూజ్. ఒక కలెక్టర్ యొక్క ఆదేశాన్ని మీరు ఒబే చేయలేదు. ఒబే చేస్తాను సార్. ఈరోజే ఆ ఖైదీని రిలీజ్ చేయండి. ఎస్ సార్. హలో. హలో, అయ్యగారేనా మాట్లాడేది? నేను జైలర్ కాళిదాసును మాట్లాడుతున్నాను. చెప్పు కాళిదాసు. జైల్లో ఉన్నాడే మోహన్. ఏట్రా కట్ అయింది? ఏంటిది కట్ అయిపోయింది? ఆ మోహన్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యే విషయాన్ని జైలర్ ఫోన్లో చెప్పేందుకు ట్రై చేశాడు, కానీ ఫోన్ కట్ అయింది. దానికి కారణం వాడే. ముహూర్తం పెట్టినప్పుడే సారాయి ఫ్యాక్టరీ వద్దని వాడు ఎదిరించి నిలబడ్డాడు. ఏదో మనమంతా కలిసి వాడిని మర్డర్ కేసు ఇరికించి లోపలి పంపాం. ఇప్పుడు వాడు బయటకు వచ్చాడు అంటే అద్భుతంగా నడుస్తున్న మన వృత్తికి ముగింపిస్తాడు వాడు. అతను చేసినా చేస్తాడు సార్. వాడు రిలీజ్ అయ్యాడని తెలిసిన వెంటనే మన సారాయి ఫ్యాక్టరీలో పనిచేసే ఊరి జనాలకు భయం పోతుంది. వాళ్ల జుట్టు మన చేతిలో ఉండాలి. విశ్వాసం లేని కుక్కలరా, మా అయ్యగారు ఫ్యాక్టరీలో పనిచ్చి కూలి ఇస్తుంటే ఆయన కోసం సంతకం పెట్టనరా అంటే పెట్టరా? పెట్టనరా సంతకం? వాళ్ళు సంతకం పెట్టమని చెబుతున్నారుగా, నోరు మూసుకుని పోండిరా. ఎవడరా ముసలాడు మనల్ని ఎదురించి మాట్లాడుతున్నాడు? నోరం ముసలాడా? మీరు 10 మంది, నేను ఒక్కడిని, మీరేం చేస్తారో చేయండి రా. నువ్వేనారా మాట్లాడేది? నేనేరా మాట్లాడేది? ఏం చేస్తారో చేయండి రా. రే వాడు ఒక్కడే ఉన్నాడు రా, మన కుక్కలు ఉన్నారా, ఏం చేస్తాయి చూద్దాం. Ha 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 ha
చెప్పాడురా వీడు, అసలు సంతకాలే పెట్టొద్దన్నాడు. సంతకం పెట్టొద్దన్న వాడికి ఏం గతిపెట్టిందో చూసారంటరా? ఈ శవం ఇంకో 24 గంటల వరకు ఇక్కడే ఉంటుంది. అందరూ వినండి, రేపు ఉదయం 10 గంటలకు వస్తాం. డెడ్ బాడీ ముందే అందరూ సంతకాలు చేయాలి, లేదంటే మీకు ఇదే గతి పడుతుంది. అర్థమైందా? రండిరా. అన్యాయం చేశారు పాపాకు. నిండు పేడా నిండా పొట్టరు పెట్టుకున్నారే, ఈ అన్యాయం అడిగే ఒళ్ళే లేరా? మోహన్, ఈ రోజు నీకు విడుదల. రా, వేళ ముద్ర సంతకమా. ఏల ముద్ర అండే. వే రా. నువ్వేంటి? సంతకం అండి. తీసుకొని పెట్టవా, అది కూడా చెప్పాలా? We'll be right back.
ఏంట్రా మీరంటుంది? మన ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎవరు రానని చెప్పారయ్యా. ఏంట్రా పనికి రానంటున్నారా వాళ్ళు? ఆ కుక్కల్ని నమ్ముకుని 1,000,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాను, ఇప్పుడు పనికి రారా? వాళ్ళు నేను చూస్తాను. ఎక్కడ్రా మోహన్ గారు? చెప్పరు కదా. ఏంటి ఊరు మొత్తం ఒకటయ్యారా? ఎక్కడ్రా మోహన్ గారు? ఆ మోహన్ గారు వచ్చాడు, నా మనుషుల్ని పట్టి కొట్టాడు, వాడు జైలు నుంచి బయటకొచ్చాడు అనే ధైర్యంతో పనికి రావని సంతకాలు కూడా పెట్టమంటారా? దేవ్యం మహాలేసుకుని నాకే పల్టీ కొట్టాలని చూస్తారా? నా యాళ్లారా నేనే గనక తాంబూలం వేశానంటే మీతో రక్తం గక్కిస్తానరా. చెప్పరా మీరు. అయ్యా క్షమించండి, అట అనుకోబాకండి. మీ ఓళ్ళు మా మీద కోపంతో అట చెప్తున్నారు. అవునయ్యా, వయసు వచ్చిన ఆడపిల్లల్ని పాడు చేయబోయారు. అయ్యా ఆ మోహన్తో మాకేంటయ్యా పని? సంతకాలు పెట్టమని మేం చెప్తామా? ఇటు చూడండి అయ్యా, సంతకాలు పెట్టి రెడీగా ఉంచాం. అయ్యా సారాయి ఫ్యాక్టరీలో పనిచ్చి 3 పూట్ల అన్నం పెట్టే దైవం మీరు. అటు చూడండి అయ్యా, మీ ఫోటోనే ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకుని మొక్కుతున్నామయ్యా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? మీ ఫోటో అయ్యా. ఫోటో నాకు తెలుసు. వీళ్ళంతా నా పైన ఇంత అభిమానం పెట్టుకుని నా ఫోటో పెట్టుకునుంటే ఈ అమాయకులా సంతకం చేయమని చెప్పారు? వీళ్ళ పనిలోకి రావని చెప్పింది. మీరు నన్ను మోసం చేస్తారా? ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన తర్వాతే నాకు కనిపించండి. పోండ్రా పోండ్రా. ఫోటోలు పగలగొట్టింది మీరేనని ఐగారికి చెప్తాం. ఏం చేస్తారా మీరు? ఏంటయ్యా ఇది? రావడానికి ఎంతసేపు? వచ్చేస్తారు. వాళ్ళేంటి మన మాదిరిగా సోంబేరులా ఏంటి? సార్ మీకు అన్ని తొందరే సార్. అవునయ్యా నాకే తొందర. రేపొద్దున బోట్లా అది టైం తీసుకొని చేయాల్సిన పని. 2 రోజులు సరిపోదయ్యా. నిజమే కదా? ఏమయ్యా అంతా రెడీ అయిపోయింది. రేపు నదిలో పోతున్నాం కదా, బోట్లో వంటలో పోతే బోట్ చెప్పు. అదే సరస్సు. ఏమయ్యా సరస్సు? సరస్సు ఒక నెపనీకు ఏమయ్యా చెప్పవయ్యా. ఏమయ్యా నువ్వేంటి? ఏమయ్యా సరస్సు మీకు అందరికి ఓకేగా? డబుల్ ఓకే సార్. అడ్రస్ లేదు. టూ టైము ఇంకా రాలేదే. అదే కదా నేను చెప్పండి. ఎదుగు ఫోటో వచ్చేస్తుంది. ఆడిని చూస్తుంటే మోహన్ గాడు లేడు. కాదండి, తను నా మావండి. అంటే నేను చెప్పేది నమ్మరా? నమ్మేటట్టు చేస్తాను. దీన్ని దాటనా? ఓడి 10 సీట్ల ప్రశ్నలు అడుగుతున్నావే.
సరస్సు, నువ్వు దాన్ని దాటద్దు, వేసుకోవద్దు. కందుల పూలు చదివి రవిక చూస్తే, ఈ రవిక చూస్తే కన్నమా 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 కన్నమా. దాని వైపు నన్ను లాగుతున్నది, నన్ను లాగుతున్నది ఎమ్మమ్మా 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 ఎమ్మమ్మా. కలిగి తీర చూడని తప్పుకుంటూ పోతున్నావు, అందరన్నీ దాచుకోకు, అదను చూసి నన్ను చేరని ఒక్కసారి నన్ను చూడు, అవకాశం ఇచ్చి చూడు. సంతపులు ఈ రవిక చూస్తే, ఈ రవిక చూస్తే కన్నమా కన్నమా కన్నమా. అందుకు నన్ను లాగుతున్నది, నన్ను లాగుతున్నది అమ్మమ్మా. అరే మొక్కలోనే విచ్చుకున్న మందరపు పువ్వు, తోటలోన నా తోటలోన నే తుంచుకుంటూ పోతూ ఉన్న పూటకైనా వారం మొత్తం ప్రతిరోజు నాకేనమ్మా, ఒక రోజు కూడా విడిచి నేను ఉండలేనమ్మా. వారం మొత్తం ప్రతిరోజు నాకేనమ్మా, ఒక రోజు కూడా విడిచి నేను ఉండలేనమ్మా. నా రంగు పూలు తొడిగి రవి కచ్చి, ఈ రవి కచ్చి కన్నమా కన్నమా కన్నమా. రంగుకు నన్ను లాగుతున్నది, నన్ను లాగుతున్నది అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మా. ఏటిలోన ఊట చూసా, ఊటలోన చెయ్యి పెట్టి ముంచుకోన, నీళ్లు ముంచుకోన, నా దాహం తీక నీళ్లు కొంచెం తాగి చూడ. లెక్కలన్నీ ఈ రోజు నెరవేరని, నా లెక్కలన్నీ ఈ రోజు నెరవేరని, ఇది చాలులే నా అత్త కూతుర, నీ లెక్కలన్నీ చిక్కులన్నీ విప్పేతలే. రంగు పూలు తిరిగి రవి కచ్చిస్తే, కన్నమా కన్నమా కన్నమా. రంగుకు నన్ను లాగుతున్నది, నన్ను లాగుతున్నది అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. నీకు తీరు చూడని తప్పుకుంటుపోతున్నావు, అందాలన్నీ దాచుకోకు, అలను చూసి నన్ను చేరని ఒక్కసారి నన్ను చూడు, అవకాశం ఇచ్చి చూడు. రంగుల పూలతోటి రవి కవిత, రవి కవిత కన్నయ్యా. అందుకే నువ్వు వెనుక పడ్డావు, నువ్వు వెనుక పడ్డావు కన్నయ్యా కన్నయ్యా కన్నయ్యా.
మిమ్మల్ని అందరినీ ఆడిపాడి సంతోష పెట్టాను. ఎందుకో తెలుసా? మీరందరూ కాసేపట్లో చావబోతున్నారు. నేనేమి మీతో ఆడుకోవడానికి రాలేదు. మీ ప్రాణాలతో ఆడుకోవటానికి మోహన్ వచ్చాడు. అప్పుడే చెప్పాను కదరా మీకు వాడి మాదిరే ఉన్నాడని. విన్నారా మీరు? అనే రామూర్తి నన్ను కలవమను, లేకపోతే వాళ్ళలాగే నువ్వు ఉండవు. ఇన్స్పెక్టర్ ఉన్నారా? లోపల ఉన్నారండి. ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఉండే ఏరియాలో రౌడీలంటూ తిరిగారు. కొట్టే దెబ్బలకి రక్తం కాదు, తాగిన తల్లిపాలు కక్క పెడతా. జాగ్రత్త. రండి క్రిమినల్ లాయర్. ఏంటి ఇంత దూరం వచ్చారు? ఒక క్రిమినల్ రౌడీని వదిలిపెట్టి ఇలాంటి లోకల్ రౌడీని కొడుతున్నారు, మీకేంటి లాభం? డోంట్ షౌట్. నట్టేటిలో ఈత రాని ఇద్దరిని చిత్రవద్ద చేసి నీళ్లలో తోసేసి హత్య చేశాడు ఒక హంతకుడు. నట్టేటిలో హత్య చేస్తే ఎవరికి తెలియదనుకున్నాడు, కాని నా చేతిలో ఉన్న బైనోక్లర్స్ క్లియర్ గా చూపించింది. ఆ హత్య జరిగిన స్థలంలో ఉన్న ఒక వ్యక్తిని విచారిస్తే తను కూడా వాడికి సపోర్ట్ గా మాట్లాడాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే వాణ్ణి అరెస్ట్ చేయి. వాడెవరో నీకు తెలుసా? తెలుసు, ఇదే ఊరు, పాత హత్య ఖైదీ మోహన్. ఇక్కడ మోహన్ ఎవరయ్యా? నేనే మోహన్ని. వాడు కే మోహన్? నేను డి మోహన్ అండి. నేనేనయ్యా మోహన్. నా పేరు మోహన్. నేను కూడా మోహనేనండి. మోహన్ నేను బాబు. నేను కూడా మోహన్నే. ఈడు మోహనేనండి. మీరంతా నేనే మోహన్ అని చెప్పేది చూస్తుంటే ఎంతవరకు వాడు మిమ్మల్ని భయపెట్టాడనేది తెలుస్తుంది. ఎందుకలా అనుకుంటున్నారండి? ఆయన మీద భక్తి కూడా ఉండొచ్చుగా. ఓ, అలా అయితే నేను కూడా పూజిస్తా. కొంచెం పిలుస్తారా? నేనే మోహన్. నువ్వే నా మోహన్ అంటే? అవును. నాతో పాటు కొంచెం స్టేషన్కి వస్తారా? ఎందుకు? అనవసరమైన ప్రశ్నలు అడగకుండా స్టేషన్కి రా. అనవసరంగా నేనెవరితో ఎక్కడికి రాను. ముందు స్టేషన్కి రా, కారణం అక్కడ చెప్తాను. కారణం ఏంటో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి రాను. నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్ళను. చేతనైతే తీసుకెళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు? లోతు తెలియకుండా దూకుతున్నావు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఈత తెలిసిన వాడికి లోతు గురించి బాధ లేదు. Thank you.
పోలీస్ దెబ్బ బా వద్దు. మీ నాన్న పెద్ద జైలర్ కావచ్చు, మీ అన్న పెద్ద ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళిద్దరూ నేను పోయే రూట్లో అనవసరంగా అడ్డం వస్తున్నారు. వాళ్ళిద్దరికీ చెప్పు. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీవి హంతకుడివి, నువ్వు మాకు వార్నింగ్ ఇస్తున్నావా? నేను చెప్తున్నాను విను, నిన్ను చట్ట ప్రకారం మళ్ళీ లోపలికి పంపించకపోతే నేను లాయర్నే కాదు. యువర్ ఆనర్, ఈ మోహన్ లాంటి రౌడీలు ఈ దేశంలో ఎక్కువైపోతున్నారు, అందుకే హత్యలు దోపిడీలు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఈ దేశం దేశంగా ఉండదు. మనలాంటి నల్లకోట్లు వేసుకున్న వాళ్ళు, కాకి చొక్కాలు వేసుకున్న వాళ్ళు నీతిని కాపాడుతూనే ఉండాలి. నలుపు కోటు వేసుకున్న మనం ఒక కేసు కోర్టుకు వచ్చిన తర్వాతనే పోరాడతాం, కానీ కాకి చొక్క వేసిన వాళ్ళలా కాదు. ఏ స్థలంలో తప్పు జరుగుతోందో ఆ స్థలానికి వెళ్లి వాడు ఎంత పెద్ద వాడైనా ఎదురుగానే పోరాడతారు. తప్పు జరిగిందని తెలిసి వెళ్లిన ఇన్స్పెక్టర్ ఈ రౌడీల చేత డబ్బులు తింటే అప్పుడు ఈ కోర్టు ఎందుకు? నాకు సంబంధించినంత వరకు నీతి బతకాలి. ఇలాంటి రౌడీలని ఈ సమాజంలో బతకనివ్వకూడదు. కాబట్టి ఈయనకు కఠినమైన శిక్షను వేసి తీర్పు ఇవ్వాలని వినయంగా కోరుకుంటున్నాను యువరాణ. మోహన్ అనే ఇతను మిమ్మల్ని కొట్టి ఇంటికి తీసుకొచ్చి పడేసింది నిజమేనా? మోహన్ను నేను వెతుక్కుంటూ పోయింది నిజం. ఆయన్ను పోలీస్ స్టేషన్కు రమ్మని పిలిచింది నిజం. తప్పు చేయకుండా నేను పోలీస్ స్టేషన్కి రానని మోహన్ చెప్పినందుకు మా మధ్య వాగ్వాదం జరిగింది నిజం. మోహన్ నన్ను కొట్టలేదు, కొట్టలేదు, కొట్టలేదు. ఈ కేసును వాయిదా వేస్తున్నాను. సాక్ష్యానికి నీకు ప్రమోషన్ వస్తుందని అలా చెప్పావా? నీలాంటి బాధ్యత లేని మనుషుల్ని ఊరికే వదలకూడదు. ఇప్పుడే నేను కంప్లైంట్ ఇస్తాను. ఏంటిదంతా? ఇవ్వను. నీ వల్ల కోర్టులో ఎంత అవమానం, అందరి ముందు ఎంత సిగ్గుపడ్డానో తెలుసా? లెటర్ ఇవ్వు. ఊరు జనాలు చూసింది మాత్రమే కాదు, నేను నా కళ్ళతో చూశాను. మోహన్ నిన్ను కొట్టి ఇంట్లోకి తీసుకొచ్చి పడేసింది, కానీ నీకోసం వాదించిన నా ముందే వాడు నిన్ను కొట్టలేదు, కొట్టలేదు, కొట్టలేదు అని అబద్ధం చెప్పావు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నీ జాబ్ కి రిజైన్ చేస్తున్నానని లెటర్ రాశావు. ఏ ఎందుకు చెప్పు, భయపడ్డావా? భయపడలేదు.
ఒక ఇన్స్పెక్టర్గా ఒక మనిషిని ఎప్పుడైతే కొట్టి తీసుకురాలేకపోయానో ఈ పోస్టులో నేనుండి లాభం లేదనుకుని రిజైన్ చేయాలనుకున్నాను. నీ ఇష్ట ప్రకారం రిజైన్ చేయి. నీ బాధ్యత నువ్వు మరవచ్చు, కానీ నేను మరవనా. తమ్ముడు, ఈ అన్యాయాన్ని చూసావా? తెలుసు, నా అల్లుడు శ్రీరామచంద్రుడు. ఆయన్ని కోర్టులో నిలబెట్టి శిక్షించబోతున్నావా? ఈ పాప తల మీద ప్రమాణం చేసి దాని తర్వాత నువ్వు కోర్టులోకి వెళ్ళా. మిస్టర్ మోహన్, అడ్వకేట్ రాధని మీరు బలవంతం చేసేందుకు ప్రయత్నం చేశారని మీ మీద అభియోగం చేస్తున్నారు. అది మీరు ఒప్పుకుంటున్నారా లేక ఒప్పుకోవడం లేదా? యువరానర్, నిప్పుకు తుప్పు పడుతుందా? పడుతుంది అని అడ్వకేట్ రాధ అంటున్నారు. పంచపాండవులు పాంచాలని పెట్టి ఆటలాడారు, కానీ ఈమె తన శీలాన్ని పనంగా పెట్టింది. నాకు సంబంధించినంత వరకు ఇది అబద్ధం. రాధ, నేను నేరుగా అడుగుతున్నాను, నేను నిన్ను బలవంతం చేయబోయానా చెప్పు. ఎస్, అవును అవును అవును. ఇన్స్పెక్టర్, ప్రొసీడ్. ఎవరు దగ్గరికి రావద్దు. నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. ఆడజన్మమే పవిత్రమైన జన్మ అని అనుకునేవాడిని నేను. పాశవ అనే మాటకు రూపం ఇస్తే కనిపించేది ఆరతి అని అనుకునేవాడిని నేను. అలాంటి వాణ్ణి నన్ను కోర్టులో నిలబెట్టి కామపిచ్చి పట్టుకున్నావడని చెప్పావే, నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసా? ఏ ఆడదైనా కోర్టులో నిలబడి ఒకడు నన్ను చెరిపాడని చెప్పేందుకు వెనకడుగిస్తుంది. సిగ్గు లేకుండా లేని విషయాన్ని చెప్పావే, ఎందుకో ఎందుకో? ఎందుకంటే నువ్వు మా నాన్నను అవమానించావు, మా అన్నయ్యని కొట్టావు. ఇంకా చెప్పాలంటే నువ్వు పెద్ద క్రిమినల్ వి. నన్ను జైల్లో ఆ రోజు మీ నాన్న కొట్టాడే, ఏ స్వతంత్ర దేశంలో నిజం మాట్లాడితే తప్ప. సారా ఫ్యాక్టరీ పెట్టి ఈ ఊరినే మోసం చేస్తున్నాడే వాణ్ణి అడ్డుకోలేని మీ అన్న నా దగ్గరికి వచ్చి నాతో అనవసరంగా పోట్లాడాడు, అందుకే ఎదురు తిరిగా. అందుచేత నీ కళ్లకు నేను హంతకుడిగా, దోపిడీదారుగా, రౌడీగా కనిపించవచ్చు. నువ్వన్నావే చట్టం అని, ఆ చట్టాన్ని కాచి వడపోసిన వాణ్ణి నేను. ఒకప్పుడు ఒకప్పుడు ఈ మోహన్ పోలీస్ అధికారిగా ఉన్నవాడే. Yes, I was an inspector once.
చూడండే సింహమల్లే తాను వచ్చేనే, నా మహారాజు పేదలకై తానొచ్చేనే. గురుములోన బంగారం మంచి మనసు సింగారం, నా మామాంతపురం నాకేగా తరతరం. బంధమేసే రాజుకు మహారాణి సొంతమైన ఈ బంధానికి ఓలాలా. చూడండి సింహమల్లే తాను వచ్చేనే, నా మహారాజు పేదలకై తాను వచ్చేనే. మొక్కుబడి కోసం వ్రతం ఉండొచ్చు, అందులో న్యాయం ఉంది. ఇలా కావాలని ఉంటే ఎవరేం చేస్తారు? చివరికి అంతా నన్నే అంటారు. అందుకే తినేంత వరకు ఓపిగ్గా ఉన్నాను. మీ బాబు నువ్వు ఏమనుకుంటున్నారే? నడి రోడ్లు అలా ఆడుతున్నారు? ఆయన ఒక పక్క సాంగ్ చేస్తున్నాడు, నువ్వు ఒక పక్క డాన్స్ చేస్తున్నావా? మేవే నాడింది, మీరు కూడా ఆడారుగా.
మీ ఇద్దరు ఆడి మంచి పేరు తెచ్చుకుంటారు, ఊర్లో చూసే వాళ్ళంతా నన్ను మాత్రం ఏమీ తెలియని వేధవా అనుకుంటారు. అక్కడేంటే ఇక్కడ కూడా ఆడతా. ఏయ్, పోలీసు ఉద్యోగానికి పరీక్ష మాత్రమే రాశానే, నువ్వు మాత్రం నాకు ఉద్యోగం దొరికినట్టు పోలీసు యూనిఫామ్ వేసేసి నన్ను హింసించావే. అరడు, ఈరోజు నా కూతురు పుట్టినరోజు. అవునవును, తన పెద్ద ఝాన్సీ రాణి. ఏంటిది? సాంబారే. సాంబార్? అమ్మా, రెండు ఇడ్లీ తీసుకురా, అల్లుడికి ఆకలిగా ఉంటుంది. ఈ డ్రెస్ వేస్తేనే తను తింటుందని చెప్తేనే వేసుకున్నా, అందుకు మరీ ఇంత అధికారం పనికిరాదు. అధికారమా అల్లుడు? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. అయితే ఏంటట? ఇదేంటో తెలుసా? ఇదేనా అల్లుడు? ఇది ఎప్పుడు కొన్నానో తెలుసా? ఎప్పుడు కొన్నారు? నా కూతురు పుట్టినప్పుడు. ఎందుకు కొన్నా? మరి నా కూతురు ఈ సన్నికలు తొక్కి అరుంధతి చూడక్కర్లే. ఆ సన్నమైన వద్దన్నదా, దానిపైకి అరుంధతిని చూడమను, ఆ గొడ్డ తీసుకుని నెత్తి మీద కొట్టుకోమను. లేదు మావయ్య, ఈ డ్రెస్ లో నువ్వు ఎలా ఉంటావో చూడాలంటే. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారే? ఊర్లో వాళ్ళందరూ నన్ను ఎగ్జిబిషన్ లో బొమ్మను చూసినట్టు చూస్తూ నవ్వుతున్నారు. మీ బాబుగాడేమో నన్ను చూపించి నిధి వసూలు చేసుకుంటున్నాడు. అదే పుట్టినరోజు నీదల్లడు. ఇదిగో నేను చంపేస్తా. ఏంటి మావయ్య? నాన్న నలా అనొద్దు మావయ్య, నాన్నకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? ఓడి, మీ నాన్న ప్రేమ ఎవరికి కావాలి? మరెవరి ప్రేమ కావాలి? నేను కోరుకున్న వాళ్ళ ప్రేమ కావాలి. అల్లుడేదో అడ్డదారి తొక్కుతున్నట్టున్నాడు, అంతకుమించి నేనేం చెప్పలేను. ఎవరది? ఎవరది? ఎవరది అడుగుతున్నానా? అది నీకే తెలుసు. అదే ఎవరది? ముందే ఎందుకు చెప్పలేదు? ఊరికి ఆట పట్టించ ఆట పట్టించడమే వద్దు. సినిమాకి వెళ్దామా? టికెట్ తీసుకురమ్మంటారా? ఎక్కడ ఏది అడగాలో నీకు తెలియదు కదా, పోరా. పోరానా అంటారా? సినిమా చూసేటట్ట ఉన్నారు ఇల్లు. ఈ సినిమాకి ఇంటర్వెల్ ఉందా లేదా? ఎవడే, ఎవరండి ఇక్కడ? తలుపు తీసేది ఉందా లేదా? ఏంటండి ఇంత మంది బయట నిలబడ్డారు? ఒక్క మనిషి ఎవరు గేట్ లో నిలబడి అరుస్తుంది. అయ్యో అన్న, మీరా? రండినా, రండి. పోలీసులో ఉన్నాడే వరదరాజ్ అన్న తమ్ముడు, వాడు కూడా ఉన్నాడు. ఇప్పుడే వచ్చాడనా? మీ ఫ్రెండ్ కదా, లోపల ఉన్నాడు. రండి గోవిందం, రండి. ఏంటి విషయం? నా కూతురికి ఈరోజు పుట్టినరోజు. అయ్యయ్యో, మా ఇద్దరికి కుదిరి చావదే, మా ఇద్దరికి బాగా ఎంగేజ్మెంట్ ఉంది. మీరేమి రాక్కర్లేదు, నా కూతురు అల్లుడు సినిమా చూడాలన్నారు, అందుకోసం టికెట్ తీసుకుందాం అని వచ్చాను. వాళ్ళిద్దరు సినిమా చూడటానికి ఇక్కడికి వస్తున్నారా? ఏం చేయాలి? ఏం చెప్తున్నారే? మీరు చెప్పిందే అక్కడ చెప్పాను. మొదటి క్లాస్ టికెట్ ఎవరికి ఇవ్వద్దు, అల్లుడు కూతురు కూర్చొని అక్కడ సినిమా చూస్తారు. ఎంత డబ్బు ఇవ్వాలి? అయ్యయ్యో. అయ్యయ్యో. ఏంటి అయ్యయ్యో? ఈరోజు సినిమా లేదండి. ఇక్కడ సినిమా లేకుండా పోవడం ఏంటి? నేనేదైనా చెప్తే మీరు అస్సలు నమ్మరు. నేను చెప్పినా అలాగే ఉంటుంది, నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఫిలిం బాక్స్ రాలేదండి. సినిమా బాక్సే రాలేదంటే అప్పుడు సినిమానే ఉండదు. అదే కదా నేను మొదట్లో చెప్పింది. మరి నేను వస్తానండి. మంచిది. అలడు, 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 నా వెనకే ఉన్నారా? అవును. సరే, షోకి టికెట్స్ తీసుకోమన్నా తీసుకున్నావా? అదేమో అర్థం కాలేదు అల్లుడు. థియేటర్ ముందు పోస్టర్లు పెద్ద పెద్ద అతికించారు, ఊరి జనాలంతా అక్కడ వచ్చి నిలబడ్డారు. నా కూతురు అల్లుడు సినిమా చూడాలి, రెండు టికెట్లు ఇవ్వండి అని అడిగాను. మీ పేరు చెప్పాను లేదో ఆటే లేదన్నాడు. అంత జనం నిలబడితే షో క్యాన్సిల్ చేశాడా? అదే నేను అడిగాను. రీలే రాలేదన్నాడు. రీల్ రాలేదా, లేక ఖర్చు అవుతుందని టికెట్లు తీసుకురాకుండా రీల్ వదులుతున్నావా? నిజమే చెప్తున్నా అల్లుడు. ఏంటి నువ్వు ఈరోజు షో లేదని అబద్ధం చెప్తున్నావు? నువ్వు బాబా చెరి ఏదో మోసం చేస్తున్నారు. మీకు నన్ను సినిమాకి తీసుకెళ్ళని కొంచెమైనా ఉందా? అస్సలు లేదు. చెప్పవయ్యా, ఎక్కడో పోయే జక్కమ్మ నా మీద చెక్కమ్మ అన్నట్టు నీ కూతురు అరుస్తుంది, ఏం జరిగిందో చెప్పు. ఏమ్మా, నీకెవరు షో ఉందని చెప్పారా? ఆ క్యాంటీన్ వాడు పాలు తీసుకెళ్తూ ఇప్పుడే చెప్పాడు. ఏమని? షో ఉందంట, ఇప్పుడే టికెట్లు ఇస్తున్నారంట. ఆ రోజు నేను సినిమా చూసేటప్పుడు ఇంటర్వ్యూల తర్వాత షో లేదని నన్ను పంపించేశారు, దాని తర్వాత మళ్ళీ షో వేశారు. ఈ థియేటర్ లో ఏదో జరుగుతోంది. అలాడే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఇదే మాట అన్నారు. అలాగా? దీని వదలకండి. ఇలారా, ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నా, కానీ ఇలా కాదు.
మావయ్య టికెట్ కౌంటర్ లో లైట్ వెలుగుతుంది, ఎవరు కనిపించట్లేదే. మనిషి ఇక్కడ ఉన్నాడు, లోపలికి రండి. ఏంటి చాలా లేట్ గా వస్తున్నారు, ఎవరు మీరు, ఎప్పుడు చూడలేదే. మాది పక్కూరండి, చివరి బస్సు తప్పిపోనదే. ఈ చివరి సో చూసి ఉదయాన్నే బస్సు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. టికెట్ దొరుకుతుందా? అవును, ముందు సినిమా లేదన్నారు, ఇప్పుడు సినిమా ఉందంటున్నారే. అరవకండి, ఈ ఊర్లో మోహన్ అని ఒకడున్నాడు, ప్రతి విషయాన్ని వాడి నెత్తిన వేసుకుని పెద్దోళ్ళలాగా మాట్లాడుతుంటాడు. వాడికి గానీ ఈ విషయం తెలిసిందనుకో షోనే ఉండదు. ఇప్పుడు లోపల సమస్య జరుగుతుందా, సినిమా జరుగుతుందా? అది గలాటాలు కలిసిన సినిమా. త్వరగా టోకెన్ తీసుకుని లోపలికెళ్ళండి. టోకెనా? ఊరికే ప్రశ్నలు అడిగితేలా. అవును, నువ్వు ఎప్పుడో అటు ఇటు చూస్తావేంటి దొంగలా. అయ్యో, ఆ మోహన్ గడికి కథ తెలిస్తే కథ కంచికి వెళ్ళిపోతుంది. ఈ మోహన్ ఎవడు? పోలీస్ పనిలో చేరాడు ఆడా. ఆడే ఆయన? అవునవును, ఆయనకి తెలిస్తే కథ కంచికే. సరే సరే, టికెట్ తీసుకుని. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయల లాస్ట్ టికెట్ అయ్యా, అంతే అవుతుంది, తీసుకుని వెళ్ళు. అయినా ఒక కండిషన్. ఏంటి? మీ ఇద్దరులో ఒకరు గేట్ దగ్గర ఉండాలి, మోహన్ గాడు వస్తే మాకు లోపలికి సిగ్నల్ ఇవ్వాలి. నువ్వు కాస్త చూడడానికి బలంగా ఉన్నావు, నువ్వే ఇక్కడ నిలబడు. రే, నువ్వు రారా. ఏంటి ఇడో? నాకంటే బాగా తెలివైన ఈడే ఇక్కడ ఉంటాడో, నేను లోపలికి వస్తా. నాకు తెలివైన వాడే గేట్ లో ఉండాలి, వాడిని ఇక్కడే ఉండదు. నువ్వు రా. సరే రే తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండవు. నేను వస్తాను. చంపేస్తా, ఇక్కడే నిలబడు. మంచి హార్డ్ అన్నా. హార్డ్ అంటే? ఎంత తాగినా ఎక్కదన్నా, ఎక్కితే దిగదే దిగదు. ఓహో, నేను దింపి చూపించరా? ఏంటయ్యా ఇంటి ముందు అందరూ గుంపుగా నిలబడ్డారు? అల్లుడిని పంచాయతీకి పిలిచాం, ఆయన రానంటున్నాడు. మేము ఆయన వచ్చేంత వరకు పోమని నిలబడ్డాం. అమ్మా, అల్లుడిని నేను రమ్మన్నానని చెప్పు. రండి అల్లుడు. ఏంటి ఏంటి, వీళ్ల కోసం సిఫార్సు చేయడానికి వచ్చారా? సిఫార్సు ఏం కాదు అల్లుడు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కూర్చునే పంచాయతీ కూర్చోలో మీరు తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. కానీ మీరే పంచాయతీకి రానంటే ఎట్లా? చూడండి, తండ్రులు మేలు చేసినట్టు అన్నదమ్ములు కూడా మేలు చేయలేరు, అందుకే పోలీసు ఉద్యోగానికి రాసి పంపించా. ఇప్పుడు ఇప్పుడు గనక నేను పోలీస్ అయ్యుంటే ఆ సారాయి కాచిన వాడిని తన్నిన చోట తన్నకుండా 2 సంవత్సరాలు లోపలేసేవాడిని. పంచాయతీ? మీరు పంచాయతీ పెట్టి ఏం చేస్తారు? తప్పు చేసిన వాడిని నిలబెట్టి 1 వారం రోజులు ఊర్లోకి రాకూడదంటారు, లేదంటే 50 రూపాయలు ఫైన్ వేసి పంపించేస్తారు. వాడు లేకపోతే ఊరు నాశనం అవుతుందా? ఏ వారం తర్వాత మళ్లీ వాడు వచ్చి సారాయి కాస్తాడు. అలాంటి నీచుల్ని కొట్టిన చోట కొట్టకుండా కొట్టాలి. విన్నారు కదా, ఇన్ని రోజులు సారా ఎక్కడ కాస్తున్నారో తెలియకుండా పోయింది. సినిమా హాల్ అనే పేరుతో అక్కడే కాస్తున్నాడని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఆ సారాయి తాగి ఇద్దరు చచ్చిపోయారు, 4 కంటి చూపోయింది. ఆ కుటుంబానికి చెందిన పిల్లలు పాపం 10 ఏళ్ల వయసు కూడా లేదు, చదువుకోవాల్సిన వయసులో రాళ్లు కొడుతున్నారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు కూలి పనులకెళ్తున్నారు. దానికి కారణం ఎవరు? సారాయి కాచిన వాళ్లు, అది తాగిన మన ఊరి మగాళ్ళు. తాళి కట్టిన భార్యను మరచి కన్నపిల్లలను మరచి తాగుతూ తందనాలు ఆడుతున్నారే మన ఊరి మగాళ్ళు. వాళ్ళెవరూ పంచాయతీకి రాకూడదు, బాధితులైన మహిళలు వస్తేనే నేను పంచాయతీలో వచ్చి కూర్చుంటా. ఎందుకులా చేశా? పానీ పాటేం లేదు. ఇష్యూ అబద్ధాలాడతావు. 10 లీటర్ల పాలిచ్చే పశువును లేగదోడును నా మావ నీకిచ్చారు, దాన్ని కూడా అమ్మేసి సారాయి కాచావు. నేనైతే వీణ్ణి క్షమించను. ఈ ఊరు మహిళలందరూ వాణ్ణి క్షమించారు అంటే నేను ఈ నీచుణ్ణి వదిలేస్తా. ఇంకెప్పుడు ఈ తప్పుడు పని చేయని నన్ను క్షమించండి.
దయచేసి నన్ను క్షమించండమ్మా, ఇంకెప్పుడు చేయను. నీలాంటి కొడుకు నాకుంటే పూర్తిలోనే చంపేసేదాన్ని. ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను, క్షమించండమ్మా. తాగితేనే ప్రాణంతో బ్రతుకుతాం అనుకునేందుకు ఇవేం తల్లిపాలు కావు. ఈ ఊరి మగాల్ని ఇంతలా చెడగొట్టిన వీడికి శిక్ష మీరే విధించాలి. మీరు వేసే ఆ శిక్ష వాడు జీవితాంతం మరిచిపోకూడదు. వీడి వల్ల బాధ పడుతుంది మీరు, బాధ పడబోయేది మీరు. ఆ శిక్ష ఏదో మీరే విధించండి. ఆ ప్లేట్ తీసుకురండి. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చి ఆ మోహన్ గాడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసావా? ఉండని ఉండని, ఎన్ని రోజులు బతుకుతాడో చూస్తా. నేను సారాయి కాస్తున్న ఇదే ఊర్లో పెద్ద సారాయి ఫ్యాక్టరీ కట్టి ఎవరెవరు నా ముఖం మీద ఖాండ్రించి ఉమ్మారో వాళ్లందర్నీ నా ఫ్యాక్టరీలోనే పనికి రప్పించి వాళ్ల మీద కక్ష సాధించకపోతే నా పేరు రామూర్తి కాదు. మావయ్య చూడ్డానికి వెళ్తున్నావు చూస్తున్నావు కదా అయ్యా, లేంటే కొత్తగా చూసేది వేరే విషయం. అదేటో చెప్పవే, మేము ఇంటాం. మా మావయ్యకి పోలీస్ ఉద్యోగం వచ్చింది. అంటే వచ్చే శ్రావణ మాసంలో నీ మెళ్ళ తాళి పడిపోతుంది. శ్రావణమా? ఇది ఆషాఢం. వచ్చే ఏడాది దాకే వారినాయనో, అన్ని రోజులు నేనాగలేనమ్మో. పిల్ల మంచి స్పీడ్ గా ఉందే. ఏమేదాను, పెళ్లి పెళ్లి అని తెగ తొందర పడిపోతున్నావు కదా, పెళ్ళయ్యాక ఏం చేస్తావే? అయ్యో అట సిగ్గుపడమాకే, అక్క అడుగుతుంది కదా చెప్పవే. చెప్తాను, నీకు మాత్రమే చెప్తా. సరే. ఏమే, ఆ రోజుల్లో మనం ఇవన్నీ మిస్ అయిపోయాం. ఈ రోజులో పిల్లలు కొత్త కొత్త ఐడియాలు నేర్చుకుంటున్నారు. అదేటో న్యూ టెక్నిక్ అంట. ఆగండి, తప్పకండి. ఈ నాలుగు కప్పులు ఒకే చోట చేరితే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ప్రపంచాన్ని ఉండనివ్వండి. పోలీసు ఉద్యోగం దొరికేసరికి మామ ఎక్స కాలిపోతున్నాడే. ఏంట్రా ఇక్కడ కూర్చున్నా? అదేంటో గాని మామ, ఎంత డబ్బు నా ఈ అరుగు మీద కూర్చుంటే తప్ప ప్రశాంతంగా ఉండదు. నీ పేరేంట్రా? పిల్లి. నా పేరేంటో తెలుసా? తెలీదు. అంతే తెలుస్తుందిరా. మియావ్ మియావ్ మియావ్. సరిగ్గా బరా రే. మియావ్ మియావ్. ఇటు రావయ్యా. దాంట్లో ఏం లేదు, కింద పడి. అది నువ్వే చేయకూడదా? మేం చేయాలా? అల్లుడికి పోలీసు ఉద్యోగం ఇచ్చాక మాకు ఎక్కువ అయిపోయింది. అయ్యో నేను రాను. రమ్మట్టుపే, నీ బావే కదా, తీసుకో ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళందరికి. నేను ఇవ్వను. అలా అనకూడదమ్మా. నేను ఇవ్వను. ఏమైంది? కాఫీ తీసుకెళ్ళమంటే ఇవ్వనంటోంది. ఇలా ఇవ్వు. ఏమా, ఇప్పటిదాకా చాలా మంచిగా ఉన్నారు, బాగానే మాట్లాడుకున్నారు. ఇప్పుడు బావతో మాట్లాడడానికి ఏమైందమ్మా నీకు? అదంతా ఇప్పుడు ఒక లాగా ఉంది. ఏ పిచ్చి పట్టినా ఏంటి? డజన్ 22 రూపాయలు పెట్టి కొన్నాను, పగలగొట్టకు.
ఆ గ్లాస్ ఇలా పెట్టి కింద పడేస్తుంది. కొంచెం ఒప్పించి తీసుకురండి. అలాగేనండి. నిన్నని చెప్పకుండా పోయాడే. ఏమయ్యా నువ్వెలా వచ్చేస్తే ఏంటర్థం? అమ్మాయి నచ్చిందో లేదో చెప్పదా? అమ్మాయి నచ్చలేదా? సరే అమ్మాయి దగ్గరికి వెళ్ళా, ఇంకో సంబంధం చూసుకోమని చదవడం. అమ్మాయి వచ్చింది, నువ్వు చూసావు, అమ్మాయిని చూడగానే నీకేదో అయ్యింది. వచ్చి నన్ను చూసిన వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసిన వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. నాలో నచ్చిన మంచితనమే తనకిష్టమని చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసిన వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. మాసములో మార్గశిర మాసం ఏడాదికి ఒకసారే మనసులోన కలిగేది పొంగిన హరివిల్లే తల వంచి నిలిచిందమ్మా. మామిడి తోరణం కట్టి నన్ను రమ్మని చెప్పేనమ్మా. ఇప్పుడు నువ్వేనే నాకు సాక్షి. పట్టు చీర కట్టి గట్టి మేళం కొట్టి తన తాడి కట్ట రమ్మని చెప్పేనమ్మా. వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. కలిసుంటేను నీతోనే గడిపేస్తా, కొనవూపి ఉండే వరకు నీతోనే బతికేస్తా. గుడిసెలోన కలిసుంటేను నీతోనే గడిపేస్తా, కొనవూపి ఉండే వరకు నీతోనే బతికేస్తా. తనువుతో దూరం చెంత ఉంటానమ్మా, నీ చెప్పేదంతా నిజమమ్మా. అరే దానికంత నువ్వేగా సాక్షి. రోజు
చూసి నవ్వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, అల్లుకునే నా చెప్పేనమ్మా, నాలు నచ్చిన మంచితనమే తనకిష్టమని చెప్పేనమ్మా, వచ్చేనమ్మా వచ్చేనమ్మా, వచ్చి నన్ను చూసి నవ్వేనమ్మా, చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. వేసుకో అన్నా. ఎవరు నువ్వు? నేను తెలీదా అన్నా? తెలీదే. లే తిరుగు, బాగా చూసుకోండి. తెలియలేదు. బాగా ఆలోచించు, నాకు గుర్తొస్తుంది. తెలియలేదంటే మళ్ళీ గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో అంటావు నువ్వు? అయితే 500 అప్పుగా ఇవ్వన్నా. నువ్వే నాకు తెలియదురా అంటే 500 రూపాయలు అప్పు అడుగుతున్నా? తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా అప్పు అని అంటున్నారన్నా, అందుకే మీరేమైనా అప్పుకేస్తారని మీ దగ్గర వచ్చానన్నా. పోరా. ఏందన్నా తెలియని మీరే నన్ను పోరా అంటున్నారే? డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి? ఉన్నాయి. ఉంటే ఇవ్వాలా? ఏంటి ఇమ్మనే అడిగింది. పోరా. తెలిసిన వాడు ఏమని అంటున్నాడు, తెలియని వాడు ఏమని అంటున్నాడు, మనిషి ఎలా బతుకుతాడో ఏమో. అమ్మడా ఆ సంచడి తీసుకురా. వస్తున్నాను కదా, ఎందుకు తొందర పెడతారు? నాన్నా ఆ టీవీ రిపేర్ అయింది కదా, తీసుకెళ్ళకూడదు? నేను టీవీ తీసుకుని పోవాలనా? పిల్లలు ఆడుకున్నట్టు బట్టలు ఒత్తి ఒత్తి పాడు చేశావు. పోయి మెకానిక్ ని పంపిస్తాను, టీవీ ఇచ్చి పంపు, అక్కడే ఉండి తీసుకొస్తాను. నాన్నా ఆ టీవీ మెకానిక్ ని పంపించేటప్పుడు అలాగే అట్టిపళ్ళ గెల పంపించండి. బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని చెప్పకపోతే నీకు తలనొప్పేమో. మీ అమ్మ చెప్పిన పాఠం అట్టాగే చెప్తున్నావు. ఈ కాలం పిల్లలే అంతా, ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఏరా ఎక్కడ కూర్చున్నా? 500 అప్పిస్తే నేను ఎప్పుడే పోయాను కదా. నువ్వు వెళ్ళాలంటే 500 రూపాయలు డబ్బులు ఇవ్వాలా? నేను పోరా. నేను రోడ్లోనే ఉంది. రోడ్లోనా? ఇప్పుడే నా కూతురు దగ్గర చెప్పొస్తున్నాను. మెకానిక్ కి అరటికలు ఇచ్చి పంపిస్తాను, వాడికి టీవీ ఇచ్చి పంపు అని. నేనే మెకానిక్ నని అరటికలు ఇచ్చి టీవీని తీసుకోపోయినా పోతావు? మర్యాదగా పోరా. పోరా. వెళ్ళేద్దు. పెద్ద ఎదవలా ఉన్నాడు ఈడ. టట్టడాయ్, జై ఆంజనేయ. ఏమండి? ఎవరది? నేనేనండి, టీవీ మెకానిక్ ని అయ్య గారు పంపించారు. చెప్పారు చెప్పారు. ఆ టీవీ ఇస్తారండి? తెస్తారు. అమ్మా ఒక పని తీసుకొచ్చండి. చాలా థ్యాంక్స్ అండి. సరే. ఇదిగోండి అమ్మా, త్వరగా చేసి తీసుకొచ్చేయండి. మంచి కలర్ టీవీ లాగా ఉంది. వస్తానమ్మా. చూసి తీసుకెళ్ళండి. సరే ఉంటానమ్మా. నారాయణ, ఏంటి టీవీ తీసుకుపోతున్నా? 500 రూపాయలకి చీపుగా దొరికింది. మెకానిక్ కి చూపించాలని కొట్టుకు తీసుకెళ్తున్నా. మెకానిక్ కొట్లో లేడు. 500 రూపాయలకి తీసుకున్నా కదా, అసూయ మీకు. అమ్మా నమస్తే అన్నా. నువ్వా? టీవీ అమ్మింది నేనే అన్నా. అది నీ పుణ్యమే అన్నా. అలాగా వస్తానన్నా. టైం బాగుంది, తప్పకుండా అమ్మా. ఈ రోజుల్లో పనోళ్ళు దొరకాలంటే తల ప్రాణం తోక్కొస్తాంది. ఏం చెయ్యాలి? అమ్మడా తాగడానికి నీళ్ళు తీసుకురా. తెస్తున్నా. ఇదిగా ఇందులో 10,000 రూపాయలు డబ్బులున్నాయి, జాగ్రత్తగా పెట్టు. తుండు కూడా తీసుకో. ఇప్పుడు ఆ మెకానిక్ గారి బావమరిదికి పెళ్లి ఉన్నట్టుంది, వాడు కొట్టు మూసేసి ఊరికి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో. ఏంటి? ఇప్పుడే నాన్నా మీరు పంపించారని చెప్పి ఒక మెకానిక్ వచ్చి పళ్ళనిచ్చి టీవీని తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వే ఇచ్చి పంపించేసావా? అవును. పండు తీసుకుని భద్రంగా పెట్టావు. అవును నాన్నా, దాంట్లో కూడా ఒక పండుని తీసుకొని తిన్నాడు. నీకు తెలివే లేదే. వచ్చినాడు నల్లగా ఉన్నాడా? అవును. పువ్వులు చొక్క వేసుకున్నాడా? అవునన్నా. తెల్ల పంచ కట్టుకుని గంధం మొట్టు పెట్టుకున్నానన్నా. నా అల్లుడు పోలీస్ అయిన తర్వాత ఈ ఊర్లోకి ఒక కొత్త దొంగ వచ్చాడనమాట.
వదలనరా ఈరోజు నిన్న. అయ్యో నాన్న, ఆఫీసులో వెళ్ళి ఏదైనా చేస్తారేమో. ఇక్కడ ఏడ్చి నటించాలి కదా. అమ్మా అమ్మా, అయ్యో అమ్మా, అయ్యయ్యో అమ్మా. నువ్వే కదా టీవీ తీసుకుని పోయింది. అవునమ్మా. ఏంటిది చొక్కా అంతా చిరిగింది. అవునా, నన్ను క్షమించాలని చెప్పండమ్మా. ఏదో పిల్లల గలవాడి డబ్బు మీద ఆశతో మీ టీవీ తీసుకుపోయేలా చేశానమ్మా. దానికి మీ అయ్య మీ పోలీస్ బోధ చెప్పి నన్ను ఇలా చేశాడమ్మా. చూడండి అమ్మా ఎలా చేశాడు. అయ్యయ్యో, మా నాన్నకి కొంచెం కూడా బుద్ధి లేదయ్యా. నువ్వు కూర్చో. ఒక మనిషిని ఇలాగా కొడతారు? అవును. ఆ టీవీ ఎక్కడ? అది తీసుకుపోయి స్టేషన్ లోనే పెట్టారమ్మా. మీకు ఒక అరటికల్ ఇచ్చాను కదమ్మా, అది ఎక్కడ కొట్టేసావరా అని. అయ్యో అమ్మా ఇలా కొట్టేశారమ్మా. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి మంచోడిని పేరు తెచ్చుకోవాలమ్మా. కొంచెం అరటికలు తెచ్చి ఉండమ్మా. అమ్మా, అయ్యగారు మీకేదో పసుపు రంగు సంచి ఇచ్చారంట కదమ్మా, అది తీసుకురమ్మన్నారమ్మా. దాంట్లో ఉందంట, దాని మీద అన్నామాలయం రాసి ఉంటుందంటమ్మా. దాంట్లో 10,000 కూడా ఉన్నాయని చెప్పారా? అవునమ్మా, అదే సంచమ్మా. ఇదిగో పట్టుకో, ఇప్పుడే వస్తాను. అయ్యో అమ్మో, ఏంటి ఒక పండు తక్కువైంది? నువ్వే కదా తిన్నావు. అవునమ్మా. సరే ఇంకెప్పుడు ఇలా చేయకేను. వెళ్ళరా, పోయి వస్తానమ్మా. అయ్యో అడిగా నేను చెప్పమ్మా, బాగా అడిగా నేను చెప్పమ్మా. ఒళ్ళు చూసుకో. సరేనమ్మా, వస్తానమ్మా. ఏంటన్నా నవ్వుతున్నావు? నన్ను అడిగినట్టే ఎవరి దగ్గర 500 అడుగుంటా. వాడు నేను కుక్కను కొట్టాడు, కొట్టి పిచ్చోని చేశాడు. నేను పిచ్చోనా? అరే ఏంటన్నా ఒట్టి చేతులతో వచ్చా? ఇంకెలా రావాలంట? టీవీ ఏది? నువ్వే కదా అది ఎవరికో ఇచ్చి పంపించేశావా? పోలీస్ స్టేషన్ లో వాడు మీకు ఇచ్చాడు కదా. అట్లనే ఎవరు చెప్పారు? ఆడే వచ్చి చెప్పాడు. వచ్చాడా? వచ్చి పోలీస్ స్టేషన్ లో టీవీ ఇచ్చానని మావయ్య వాడిని తుక్కు తుక్కు చేశాడని చెప్పాడు. పాపం పాపం వాడా. మళ్ళీ వస్తే ఒక అట్టిపళ్ళ గెల ఇచ్చాడు కదా, అది కూడా ఇచ్చి పంపించాను. మీరు పసుపు సంచి అడిగారంట కదా, అది కూడా ఇచ్చేసాను. 10,000 రూపాయలు డబ్బులు కూడా నీకు ఇచ్చాడా నాన్న? నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసి బయట పెట్టు, నేను పోయి వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని తీసుకొస్తాను. ఓ లారీ పెట్టి అంతా వాడికి ఇచ్చి పంపించేద్దాం. అయ్యో, టీవీ రిపేర్ చేయడానికి బదులు చివరికి నాన్ననే రిపేర్ చేయాల్సి వస్తుందేమో. అమ్మడా, ఊళ్ళో ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా తెలుసుకోవాలి, లేదంటే వెధవులందరూ మీద పడి తొక్కి పారేస్తారు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇంట్లో ఉండేదాన్ని కదా, ఎవరొచ్చినా ఏంటి ఎవరు కావాలని అడగాలి. అన్నా మీరా? అన్నా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? నువ్వే కదా మెకానిక్ అని చెప్పి టీవీని పండ్లని డబ్బుల్ని తీసుకుని పోయింది. అన్నా నేను ఇంతకు ముందులాగా లేనన్నా, మారిపోయానన్నా. ఇప్పుడు మారిపోయానని చెప్తావరా? చేతిలో ఉండేది 30,000 రూపాయలని నీకు తెలిసిన వెంటనే కత్తి చూపించి భయపెట్టి తీసుకుంటావు. అప్పుడేంటన్నా కత్తి చూపించాడు కదా, ఇప్పుడే అడుగుతున్నా? మర్యాదగా డబ్బులన్నీ ఇచ్చాయి, లేకపోతే అబ్బా కూతురు లెక్కించి పోలేరా? ఇంత డబ్బు నీకు ఇచ్చేసి అమ్మాయిని తీసుకుని ఒంటరిగా పోతున్నాను, మళ్ళీ ఎవడన్నా నన్ను భయపెట్టాడు అనుకో, ఆ కత్తిస్తే ధైర్యంగా వెళ్ళిపోతాం. ఈ కత్తిస్తే ఎలా పట్టుకోవాలి తెలుసా? ఇస్తే పోను పోను నేర్చుకుంటానండి. సరే సరే, ముందుగా వెనకాల వెదలాగా నుంచున్నావు. ఇలా ఈ కత్తిని ఎలా అంటే లోపల పోతే ఎలా అంటే బయటకు వస్తుంది, అర్థమైందా? తీసుకో, వెళ్తున్నా. డబ్బులు ఇవ్వరైట్. ఈ కత్తికి భయపడతా అనుకున్నావా? ఇలాంటి కత్తులు ఎన్నో చూశాను నేను. ఇట్లాంటి 1,000 కత్తులు నువ్వు చూసుంటావు, కానీ ఇలాంటి కత్తిని చూసావా?
చూడు బాగా చూడు. అట్లాగే విష్ణు చక్రంలా తిరుగుతూ ఉంటుంది చూడు. అన్నా ఇంత విద్య పెట్టుకుని అమ్మాయి వెనకాల దాక్కుంటావేంటన్నా? మీ టాలెంట్ తెలియక తప్పు చేశానన్నా, క్షమించన్నా. ఇవ్వా వస్తానమ్మా వస్తానా. చిన్నప్పుడు ఎప్పుడో చేశాను, ఇప్పుడు మనకు ఉపయోగపడింది, వెళ్దాం పా. కానిస్టేబుల్ వరదరాజులు గుమ్మంలోనే కూర్చున్నాడు, వాడికి కళ్ళు కప్పే మనం లోపలికి వెళ్ళాలి, జాగ్రత్త. ఏంటి? మిమ్మల్ని లోపలికి వదలకూడదని మోహన్ గారు ఖచ్చితంగా చెప్పారు. ఈ భోజనం పేరుతో మీరు లోపలికి చెక్కేద్దామనే నేను మిమ్మల్ని పంపించను పంపించను. మేమేం ఆయన్ని చూద్దామని ఇక్కడికి రాలేదయ్యా. మరి నీ భార్య కింద పడి కాళ్ళు విరగ్గొట్టుకుంది, అది చెప్పి వెళ్దామని వచ్చాం. ఇంకోసారి చెప్పమ్మా, ఇంకోసారి చెప్పు. నీ భార్య కింద పడి కాళ్ళు విరగ్గొట్టుకుంది. ఆహా, ఎంత తీయని వార్త! చిందుళ్ళు తొక్కాలి ఈ వేళలో, తుమ్మును రేపాలి ఈ వేళలో. అయ్యో, తనకి చేతులు కాళ్ళు ఏవి పని చేయకూడదు. వస్తా. మీ డ్యూటీ? డ్యూటీయా? ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ నా భార్య మంచం మీద పడుకునేసిను ఇప్పుడే చూడగలం. చిందులు తొక్కాలి ఈ వేళలో, రేపాలి ఈ వేళలో. మీరా వరదరాజుకు చెప్పి ఇద్దరిని లోపలికి పంపించొద్దని చెప్పానే, ఎలా వచ్చారు లోపలికి? అది కాదలుడు. మరి ఇంకేంటి అలుడు? సార్ అనండి నన్నా. సార్, వరదరాజుల గారి భార్య కింద పడి కాళ్ళు విరగొట్టుకుంది. అయ్యయ్యో, ఎప్పుడు? అది అలానే అబద్ధం చెప్పి మీ ఇద్దరు లోపలికి వచ్చాం. దొంగతనం అబద్ధం ఈ రెండు తప్ప వేరే తెలియదా మీకు? పోవయ్యా బయటికి, పో, తీసుకుని పో, పోవే. మీరు చెప్పినట్టుగానే రెండు మాలలు తెచ్చాను. పెళ్లి జరిగిపోయా ఉందా? ఇవి అందుకు కాదు, అర్థమైందా? అవి ఇక్కడ పెట్టి వాళ్ళ రమ్మ. సరేనండి. కూర్చోవద్దు. నమస్కారం అండి. మీ ఇద్దరు ఇలాగే జీవితాంతం కలిసి ఉంటారు కదా? ఉంటామండి. రైటర్ దగ్గర సంతకం చేశారా? చేశామండి. ఒక అమ్మాయి ఇలా బయటకు వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదమ్మా. ఏం చేయమంటారండి? మా అయ్య ఈయన చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. మీ నాన్న ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకున్నారు, కానీ నాకేసే ఈడ్చుకుని ఈడ్చుకుని పోతుంది. ఏయ్, అడిగింది తన్ని, నిన్ను కాదు. ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు? 5 సంవత్సరాలు చేస్తున్నా. నా కూతురు చిన్నప్పటి నుంచే లవ్ చేస్తావులే. నోరితమంటే చంపేస్తా. మీ ఇద్దరు దండలు మార్చుకోండి. వేసుకోండి వేసుకోండి. మాధవరావు చెప్పండి, వీళ్ళిద్దరికి ఏ సమస్య రాకుండా చూసుకో. అలాగేనండి, మీరు వెళ్ళండి. వస్తామండి. నమస్కారం. ఊర్లో వాళ్ళంతా బాగుండాలి, వాళ్ళందరికీ పెళ్లి చేస్తారు, నాకెప్పుడు పెళ్లి? పట్టుకో. పెళ్లి ఎప్పుడని అడిగితే పసుపు సంచేస్తారని, దీంతో నేనేం చేసేది? చూసేవాముడే, నీ బావ నీ మీద ఎంత ప్రేమ పెట్టుకుని ఉంటే పెళ్లి చీర తాళిబొట్టు తెస్తాడు. అమ్మా, నీ మీద ప్రేమ ఉందమ్మా. ఇదంతా ఎవరికోసం? నీకోసమే. నీ అబ్బా నువ్వు కలిసి అల్లరి చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ అయిన తర్వాతనే పెళ్లి, అంతవరకు పెళ్లి అనే మాట రాకూడదు. పోండి, వెళ్ళండి. ఏయ్, ఇది నాకోసమే కదా తెచ్చా, పెట్టిక్కడ వెళ్ళు. అట్లాగే తినిపించొచ్చాయమ్మా. షో, పోలీస్ స్టేషన్ అయ్యా ఇది. ఏంటి? నథింగ్. వీడికి ఖచ్చితంగా మెంటల్ అయి ఉంటుంది. అవును. నీకు కూడా, నాకు కూడా. పెద్ద మెంటల్ కుటుంబం. నమస్తే, కూర్చోండి. మీరు ఎలా ఇన్స్పెక్టర్ అయ్యారు? అదంతా నీకెందుకయ్యా? అది కాదు, నా అల్లుడు పోలీస్ అయ్యాడు, ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నా కూతురిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నా అల్లుడు ఇన్స్పెక్టర్ కావాలంటే ఏం చెయ్యాలి? ఓ, అదా, 20 చిల్లర కేసులు పట్టుకోమను,
లేదా రెండు రేప్ కేసులు పట్టుకోమను, కాకపోతే రెండు హత్య కేసులనే పట్టుకోమను. ఇప్పుడు నేనే ఉన్నా, నేను మామూలు కానిస్టేబుల్నే, కానీ ఒకే వారంలో 10 కేసులు పట్టా. ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్. బావ ఎప్పుడు కేసు పట్టుకుని ఎప్పుడు ఇన్స్పెక్టర్ అయ్యి, నాకెప్పుడు నన్ను పెళ్ళయ్యేది? నీకు తొందరగా పెళ్లి కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. అందుకు మనం పోయి దొంగతనం చేస్తావా? మనం దొంగతనాలు చేయకూడదు అనుకున్నావు అనుకో, అల్లుడు ఇన్స్పెక్టర్ అవ్వలేడు. అలాగా? నీకు మంచి జరగాలని నేను ఇదంతా చేస్తున్నాను. చూడు, ఆ పిల్ల గిన్నెలు కడుగుతుంది కదా, పోయి ఏదో ఒకటి ఎత్తుకొచ్చేసి వెళ్ళు పో. మెల్లగా తీసుకొచ్చే అమ్మా. పోలీసు వారి ఇంటి తలుపు కొట్టింది ఎవరు? పట్టుకున్నా. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? మా ఇంటి ముందు 4 చెంబులు ఉన్నాయి సార్. అందులో ఒక చెంబు ఈ పిల్ల దొంగతనం చేసింది సార్. ఆ చెంబు నా చెంబు సార్. దొంగిలించావా? అవును. అయితే రా పోలీస్ స్టేషన్ కి. లోపలికి పోండి, లోపలికి పోండి. దొంగతనం చేస్తారా? కాళ్ళు విరగొడతా. చచ్చా. అయ్యో, మావకి నచ్చిన అల్లుళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలో అల్లుడికి నచ్చిన మావంటూ ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వేనయ్యా. ఇలా అబ్బా కూతురు ఇద్దరు కలిసి దొంగతనం చేసి లాకప్ లో నిలబడారే, మీకు పరువు మర్యాద సిగ్గు ఇవే లేవా? మేమెందుకు సిగ్గుపడాలి? మేము ఇన్స్పెక్టర్ అవుదామన్న దొంగతనం చేశాం. అలడే, ఇది చాలా అన్యాయం అలడే. పెద్ద పెద్ద వాళ్ళంతా త్యాగాలు చేసి ఇండియాకి స్వాతంత్రం తెచ్చారు, నేను ఇంత త్యాగం చేసి కూడా నా కూతురికి స్వాతంత్రం రాలేదే. నువ్వు ఒక పెద్ద త్యాగశీలివి, మాట్లాడదు. నా కూతురు మాట్లాడచ్చా? మాట్లాడేదేంటి, నేను పారుతాను. చెప్పేనమ్మా చెప్పేనమ్మా, కళ్ళతోనే నాకు చెప్పేనమ్మా. ఏం కనిపించడం లేదే. ఏంటిది ఇదేంటో మీరు ఇంతవరకు చెప్పనే లేదు అల్లుడు. ఎక్స్రే అంటే? శరీరంలో ఉన్న ఏ భాగానైనా ఎక్స్రే మిషన్ తో ఫోటో తీస్తే లోపలుండేది అలాగే బయట కనిపిస్తుంది. అట్లాగే బయటకు వచ్చేస్తుందా? ఇదేంటి కడుపు అల్లుడు? ఏడిసావు. తల మావా, ఒకడు చచ్చిపోయాడు, వాడు దెబ్బ తగిలి చచ్చాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడని కేసు విషయమే చూస్తున్నాను. ఏంటి, చచ్చోడికి మెదడే లేదు? అది ఉండే వాళ్ళకి కనిపిస్తుంది. మీకు కనిపిస్తోంది అల్లుడు? కనిపిస్తుందా? కనిపిస్తుంది అల్లుడు. కనిపించలేదా? కనిపిస్తుందా? కనిపించిందా? కనిపిస్తుందా? 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 నాన్నా, ఒక మంచి ఐడియా. నా మనసులో ఎవరున్నారు? సాక్షాత్తు నీ బావ శ్రీరామచంద్రుడే. శరీరంలో ఉన్న ఏ భాగం తీసినా లోపల ఉన్నది అలాగే కనిపిస్తుందని చెప్పాడు కదా. మరి నా మనసుని ఎక్స్రే తీస్తే లోపల ఉన్న మావయ్య కనిపిస్తాడు కదా? అయ్యయ్యో అయ్యయ్యో, బాధపడొద్దమ్మా. నీ హృదయంలో ఏముందో కనిపెట్టి చెప్తాను. హృదయం కాదు, మనసు లోపల. పర్వాలేదమ్మా, మనసే హృదయం, హృదయమే మనసు. పడుకో. ఏ హృదయంలో ఏముందో కనిపెట్టాలి కదమ్మా. అవును, పడుకో. ఎవరు మీరు? నేను అమ్మాయి తండ్రిని. మీకు ఏదైనా సాయం కావాలా? షట్ అప్. ఈయన అడిగింది ఎక్కడ దొరుకుతుంది? నువ్వు పోయే దారిలో ఎవరిని అడిగినా ఇస్తారు. జీవితంలో మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి, అప్పుడే జరగాల్సింది జరుగుతుంది. డాక్టర్ ఏం చెప్పారండి? కొంచెం బాగా ఆ నర్స్ ఎందుకు కొడుతున్నాయి?
షట్ అప్. నా దగ్గర అలా చెప్పతాను డాక్టర్. అక్కడమ్మా లోపలికెళ్ళారు. ఏంటి నాన్న వేలి ముద్రలన్నీ ఇక్కడే ఉన్నాయి? ఈ హాస్పిటల్లో షటప్ అంటే కొడుతున్నారమ్మా. ఇదిగోండి మీ కూతురు ఎక్స్రే. ఏంటమ్మా నీ మనసులో ఉండే నీ బావ కనిపించడం లేదా? అయ్యయ్యో నా మనసులో ఉన్న మావయ్య కనిపించట్లేదు నాన్న. ఈ మనిషే కదా తీసింది, అడుగు. ఎక్కడ నా మావయ్య? ఇదిగోమ్మా ఎక్స్రే తీస్తే ఎముకలు మాత్రమే కనిపిస్తాయి, బావా మామూలు రారు. ఈ ఊర్లో అందరూ నా మనసులో మావయ్య ఉన్నాడంటే వీడు మాత్రం లేడంటున్నాడు నాన్న. పక్క పల్లెటూరు. ఎవర్రా పల్లెటూరు? నువ్వు డాక్టర్ సరిగ్గానే చదవలేదా? నేను డాక్టర్ చదువుకోలేదా? షటప్. ఈ హాస్పిటల్లో షటప్ అంటే ఏం చేస్తారు? షటప్ అంటే ఏం చేస్తారా? ఏం చేస్తారు? డాక్టర్ తాడిపుల ఏ రూమ్ లో ఉన్నాడు? రైట్ లో థర్డ్ రూమ్. ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక తండ్రి బిడ్డ కలిసి ఒక పెద్ద డాక్టర్ను కొట్టారంటే వాళ్ళని ఊరికే వదలకూడదు, కాళ్ళు చేతులు విరిచేయాలి. ఏంటి వద్దంటున్నారా? లేదు, ఆ మనిషి కొట్టడంతో ఈ తల ఇలా ఆడుతోంది, ఇదిగో వీడేవాడు. హాస్పిటల్కి వచ్చి గలాటా చేస్తారా? అదొక కూతురు, నువ్వు ఒక తండ్రి. సార్ ఇలా వెనకాల నుంచి చూస్తేనే ఇంత కోపం వస్తుంది, ముందుకొచ్చి చూస్తే. కుమ్ముడే కుమ్ముడు చూడండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది ఆపడం ఎవరి వల్ల కాదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నా కూతురు జీవితం ఏమైపోతుందో బాగా ఆలోచించాలి. ఉంటుంది వదలండి. నువ్వు చనిపోతే నేను మాత్రం ఎలా ఉంటాను? ఇది నాకనుకున్నావా? కాదు మీ నాన్నకి. ఎప్పుడు నేను చచ్చిపోతే మీరు ఆనందంగా ఉంటారని చెప్పారు, ఇకపై నేను ప్రాణాలతో ఉండి లాభం లేదు. అయ్యో ఉండొద్దయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? తాడు ఇక్కడ ఉంది. చచ్చేవాడు ఊరేసుకునే చావాలని రూల్ ఏం లేదు. అలడే పావు గారి చచ్చినోడే ఉన్నాడు, చెప్పు గారి చచ్చినోడే ఉన్నాడు. చావు మీకోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను, ఇప్పుడు మీకోసం నా ప్రాణమే త్యాగం చేస్తాను. చేసుకుంటారేమో మాట్లాడతామేంటి నాన్నకేమైనా అయితే? చెప్పండి నేనేదో తమాషా కన్నాను మావయ్య. అయ్యో పోయాడు. అయ్యో నాన్న. మనిషేనాథం నాన్న చూసి తినండి నాన్న, పొరబోతుందేమో. అవునాన్న, దండిగా తిని తిని గొంతు పట్టుకుని చచ్చిపోండి నాన్న. పోస్ట్ ఏమయ్యా బాడీ పార్సల్ చేసేందుకు ఎంత ఖర్చు అవుతుంది? స్టార్ట్ ఇమీడియట్లీ మోహన్ ఐజీ ఆఫీస్ నుంచా? ధనా ధనలక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి. ఏంటి? నేను ఇన్స్పెక్టర్ అయ్యాను. ఏంటి మీ నాన్న గురించి మాట్లాడుతున్నావు? నీకేం కాలేదా? నేనేం రోషన్ లేనండి కదా అల్లుడు, నా కూతురు మెడలో మూడు మూడు లేచేయండి. వెళ్ళి ఊరేసుకుంటావా? లేదా తాడతో ఊయలు కడతాను. ఊయలు కడతాడంట. ఏదైతే వచ్చే సంవత్సరం ఇదే తాడతో ఊయలు కట్టాల్సిందే. ధనా ధనలక్ష్మి చేతులు కడుక్కోవాలి, నీలివు. ఎందుకంటే ధన ఎక్కడా?
అమ్మాయి దేవుడి మొక్కుంటున్నాడు వచ్చేస్తాను. నాన్న ఇక్కడ కుంకుమ పెట్టాను కదా, ఏది? అది కుంకుమ బొట్ట అమ్మా, నేను గోపాల్ పళ్ళపడు అనుకునే పళ్ళు తోమేశా. రండి భోజనం పెడతా. మీరు భోజనం పెడతారా? అవును. నిన్న మీ అమ్మాయి ఆశగా గోరింటాకు నూరి పెట్టుకుంటే దాన్ని కొత్తిమీర చట్నీ అనుకుని మీరు మొత్తం తినేశారే, ఇప్పుడు మీరు నాకు భోజనం పెడతారు అంతేనా? లేదన్నాడు, చాలా బాగుంది. అయ్యో ధనా రావే, ఏంట ఈ కాలం పిల్లక? అవునవును, ఏంటి రోజు వంటలు? బెండకాయ తాలింపు, మునక్కాయ సాంబారు, ఏంటి వర్షం పడుతుంది? అయ్యో ధనా. గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజుల శబ్దమే శిశువునే వినని లాలినే పాడను తాళమే అవ్వని. గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు. ప్రతిరోజు నిన్ను మోసే తండ్రవుతా, మా కలలు నెరవేర్చే మా రాజు నువ్వంట. ఉంగేటి ఆనందంలో ముత్యమల్ల మీ గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు. రేపటి రోజు వరకు నువ్వు మోసే ఆశిషువే, వందేళ్ల నాటి వరకు మము కాచే వరమిచ్చే. ఆరారో ఆరారో పాడినా తల్లివే సవ్వడే వినిపించ, గాజులే వేసుకో. గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజులు గాజులు ఈ గాజు తొడు గమ్మడు, గాజుల శబ్దమే శిశువునే వినని లాలినే పాడను తాళమే అవ్వని. గాజులు 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 ఈ గాజు తొడు గమ్మడు, గాజులు 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 ఈ గాజు తొడు గమ్మడు.
ఏమైందమ్మా? ఇలాంటి సమయంలో మీ నదులు ఎక్కడికి వెళ్ళాడు మీ బావా? ఇప్పుడే వస్తుంది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళారక్క. పోలీసు వాడని ఇష్టపడి పెళ్లి చేస్తున్నావు, ఊళ్ళో పనులన్నీ చూస్తున్నాడు, నిన్ను ఎవరు చూస్తారో చెప్పు. పిలవండి. అదిగో అల్లుడు వచ్చేసారమ్మా, అల్లుడు రండి. ఏంటి మామ? అమ్మాయి త్వరగా హాస్పిటల్ తీసుకురండి. మావయ్య మీరు కూడా రండి, నేను వెనకే వచ్చేస్తాను. మీరు పదండి, కొంచెం వచ్చుకో, ఏం భయపడదు. ఇంటికి తాళం వేసి వచ్చేస్తాను. ఏంటి బండి నడంగాయ్? నీకు నాకు మధ్య ఏమైనా గొడవలుంటే అవి తర్వాత చూసుకుందాం. నా భాగ్య ప్రసవ వేదంతో బాధపడుతోంది. మర్యాదగా తాళాలి. ప్రసవమే కదా, అది ఇక్కడే జరగనే. పశువులు ఆసుపత్రిగా పోయి ప్రసవిస్తున్నాయి. నా ఊరుకును పరీక్షించద్దు. ప్రసవం అనేది ఆసుపత్రిలో మాత్రమే కావాలని రూలేం లేదు, ఇక్కడే చేస్తాను. నీ కళ్ళ ముందే నీ భర్తను కత్తితో పొడిచినట్టే చేస్తాను. అది చూసి అరిచరిచి చావు, తిక్క కుదురుత్తి, ఆకు ఒక్క వేసుకుని నా మీద కాండ్రించి ఉమ్మిందానివి కదా నువ్వు. ఇప్పుడెలా ఉంది, బాధగా ఉందా? మరంతే, ఆ రోజు నేనెంత బాధపడ్డాను. ఇటెవరా నువ్వు? అదృష్టవంతుడు అయ్యా, నీ భార్య ప్రసవిస్తోంది, నువ్వు ఇప్పుడు చావు. అయ్యకోసం అయ్యగారు మిస్టర్ కానివ్వండి. ద్రోహులారా, ధనలక్ష్మి, 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 ధనలక్ష్మి. సంవత్సరాలైంది నా బిడ్డ ముఖం నేను చూసి, నా మొహం తను చూసి. రామ్మూర్తికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా రక్షణ కల్పిస్తూ కాపాడుతున్నారు. నా మగ చల్లారే వరకు వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అప్పుడు నా ధనాత్మ శాంతిస్తుంది. నన్ను క్షమించండి. అంతేనా, నీ మీద చేసాడు, నీ కొడుకు మీద చేసాడు, నీ కూతురు కిడ్నాప్ చేశాడు. వాడు ఎక్కడున్నాడో తెలుసు కూడా నీ కూతురు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంది. ఇది ఎట్టాగే పోతే నేను శంకూదుకుంటూ నువ్వు గంట కొట్టుకుంటూ పోవాల్సిందే ఇలా ముగ్గురికి. మోహన్ని మీరు చంపాలనుకుంటున్నారు తప్ప తర్వాత ఎలా తప్పించుకోవాలని ఆలోచించట్లేదు. మోహన్ని మనం చంపాలి, చట్టం నుంచి మనం తప్పించుకోవాలి. దానికి ఒకటే దారి, మీరు పోలీస్ స్టేషన్ ముందు పోరాటం చేయాలి.
పోరాటం అంటే సాధారణ పోరాటం కాదు, ఆత్మాహుతి పోరాటం. అంటే అయ్యగారు నిజంగానే ఆత్మాహుతి చేసుకుంటారా? అంతా ఒక నాటకమే. ఆయన ఆత్మాహుతికి ప్రయత్నం చేశారని మీ ముగ్గురు ఆయనని అరెస్ట్ చేస్తారు. ఆయన మీద కేసు పెట్టి ఆయనను 15 రోజులు లోపల వేయించడం నా బాధ్యత. మా నాన్న జైలర్ కావడం వలన లోపలికి పోయిన ఆ రాత్రే ఆయనను బయటకు తీసుకొస్తాడు. రాత్రికి రాత్రి మోహన్ ని హత్య చేసి మీరు లోపలికి వెళ్తారు. కేసు పెడితే లోపలుండేవాడు బయటకొచ్చి ఎలా హత్య చేయగలుగుతాడు అని చట్టం నుంచి మనం తప్పించుకోవచ్చు. మోహన్ ని తీసుకురావడం నా బాధ్యత. ఆయన్ని మీ చేతులతోనే మీరు కాలుస్తారు. ఇక నుంచి వచ్చే రోజులన్నీ మంచి రోజులే. నిజమే, నువ్వు చెప్పినట్టు చేద్దాం. రామ్మూర్తి వాళ్ళ గ్యాంగ్ వీళ్ళ నాన్న చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం నేను ఆయనకు చెప్పాను. మీ అల్లుడు చెప్పిన తర్వాతనే రామ్మూర్తి వాళ్ళ గ్యాంగ్ ఒక స్థలంలో వచ్చేందుకు ఏర్పాటు చేశాను. అతనిపై పగ సాధించడానికి ఇంతకన్నా మంచి సందర్భం రాదు. అన్నిటికీ రెడీగా ఉండండి. నేను రెడీ, నేను వస్తాను. పగరాతిరి ఇది పట్టి పగరాతిరి.
రై రామ్మూర్తి, ఎవరిని నమ్మి నువ్వు వచ్చావో వాళ్లే నిన్ను నా వల్ల పడేటట్టు చేశాను. వాళ్ల ముందర నిన్ను నా కాలి కింద తొక్కేస్తా. ఇకపై వాళ్లు మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా నిన్ను కాపాడలేదు. ఇప్పుడు నీ ప్రాణం నా చేతిలో రామ్మూర్తి, నీ చావు నా చేతిలోనే. అందరూ కలిసి నా కుటుంబాన్ని నాశనం చేశారు, నా భార్యను హింసించి హింసించి చంపేశారు. చట్టానికి ప్రజలకు భద్రత కల్పించండి అంటే హంతకులకి ద్రోహులకి భద్రత కల్పిస్తున్నారు. మీరంతా పోలీసులా? మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఈడ్చుకుపోయి ఆ న్యాయస్థానం ముందు నిలబెట్టకుండా వదిలిపెట్టండ్రా. నేనొక పోలీస్ ఆఫీసర్ని, నాకే ఈ స్థితి అంటే జనాల గత ఏంటి? కోర్టే తీర్పు చెప్తుంది. ఈ న్యాయస్థానం చేత 15 రోజులు శిక్ష విధింపబడిన ఖైదీ రామ్మూర్తి జైలర్ సహాయంతో బయటకు వెళ్లి హత్యకు గురి కాబడ్డాడు. ఇందుకు కారకులైన పోలీసు అధికారులను పని నుంచి తొలగిస్తూ 5 సంవత్సరాలు కఠిన శిక్ష విధించడమైనది. సంఘ విద్రోహులను చంపేసినప్పటికీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నందున మోహన్ కు 1 సంవత్సరం కఠిన శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడమైనది. నా ధనలక్ష్మి నాకు ఇచ్చిన సారే మీకు అప్పగిస్తున్నాను, భద్రంగా చూసుకోండి. మీరిచ్చిన ఈ కానుకతో మీకోసం ఎదురు చూస్తుంటాను.